బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకి నా థ్యాంక్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పిక్చర్ చేసేప్పుడు ఈ పిక్చర్ మీరు ఒకసారి రెండుసారి చూసి ఉంటారు, నేను వందసారి చూసి ఉంటాను. ఎందుకంటే మీకు నచ్చుద్దా లేదా నా భయంతో ఈ సీన్ వాళ్ళకి నచ్చుద్దా లేదు, బోర్ కొడుతుందా లేదు, క్లాప్స్ కొడతారా లేదు, మీకు కరెక్ట్గా ఆ 2 అవర్ 45 మినిట్స్లో మిమ్మల్ని దృష్టి పెట్టుకుని ఒక 2 ఇయర్స్ బాగా కష్టపడాము మేము. సో మీరు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో, చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంజాయ్ చేస్తున్న వల్ల కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీ, వాళ్ళు మాట్లాడినాయి తెలుస్తున్నాయి. తర్వాత మధు గారు చాలా మంచి మనిషి, ఆయన చాలా పెద్ద పెద్ద ఇటు కొట్టాలి. ఈ పిక్చర్లో ఆయనకి మంచి పేరు వచ్చింది, నాకు చాలా సంతోషం. దీని తర్వాత విశాల్ గారు పిక్చర్ కూడా నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తున్నారు మధు గారు, అది కూడా పెద్ద హిట్ అవ్వాలి. తర్వాత హీరోయిన్స్ వేదిక చాలా ఈ పిక్చర్లో ఎలా అంటే ఒక డ్యాన్స్ కానీ ఒక కామెడీ కానీ అన్నీ బాగా చేసింది. అమ్మాయి ఇంకా పెద్ద పెద్ద హీరోతో కలిసి చేయాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. అలాగే నిక్కి కూడా ఫస్ట్ ఫిలిం ఆల్రెడీ తెలుగులో ఒక ఫిలిం పెద్ద హిట్ అయింది, తర్వాత సెకండ్ ఫిలిం కూడా హిట్, అమ్మాయి చేసిన 2 ఫిలిం మంచి హిట్, సో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ఆ అమ్మాయి కూడా ఫ్యూచర్లో మంచి మంచి ఫిలిం పెద్ద పెద్ద హీరోతో చేయాలని నేను రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. తర్వాత ఈ పిక్చర్లో చేసిన టెక్నీషియన్స్ అందరికీ, తమన్ రీ రికార్డింగ్ చాలా బాగా చేశారు, తర్వాత డబ్బింగ్ చేసే వాళ్ళు కూడా చాలా స్ట్రైట్ ఫిలిం లాగా చాలా బాగా చెప్పారు, తర్వాత మిక్సింగ్ థియేటర్లో అందరూ దీంట్లో పనిచేసిన ప్రతి వాళ్ళకి, కెమెరామెన్ సర్వీస్ గారు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మన పిక్చర్ గురించి మనం మాట్లాడుకోవటం ఉన్నది, గొప్పగా చెప్పుకోవటం ఉన్నది, ఓకే. నిన్న నైట్ నేను జెసి ఫిలిం చూశాను, చాలా బాగుంది ఆ ఫిలిం. దయచేసి ఆ ఫిలిం కూడా అందరు వెళ్ళి చూడండి, ఎందుకంటే చాలా ఒక లైఫ్ని చెప్పారు. హీరో గారు కూడా బాగా చేశారు, ఆ డైరెక్టర్ చాలా సూపర్ డైరెక్ట్ చేశారు. ఈ 2 ఫిలిం బాగా ఆడాలి, బాగా మంచి పేరు తీసుకోవాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. మధు గారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ.